ఈరోజు ఉదయం నేను ఒక ఎఫ్ఐఆర్ మన మీడియా మిత్రులే పంపించారు సాక్షి పేపర్లో ఒక కటింగ్ ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ ఏంటంటే 23వ తారీఖు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై వారొక కంప్లైంట్ ఇచ్చారు 24వ తారీఖు దాన్ని ఎఫ్ఐఆర్ చేశారు సో కంటెంట్ అది ఎఫ్ఐఆర్లో ఏమని ఉందంటే మామూలుగా ఎఫ్ఐఆర్లు ఎలా ఉంటాయంటే ఒకవేళ కంప్లైనెంట్ బై మిస్టేక్ తున్నపోతు ఈనింది అని అంటే ఎఫ్ఐఆర్లో అదే ఉంటుంది తున్నపోతు ఈనింది మేబీ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ అని చెప్తారు సో ఆ రకంగా వాళ్ళు గతంలో ఇప్పుడు సాక్షి పేపర్లో ఏమనుందంటే వేరే పేపర్ ఒకటి రాశాడు అనుకోండి ఇదిగో ఈ రకంగా ఇలాగ ఎఫ్ఐఆర్ బుక్ అయిందని రాస్తాడు మా సాక్షుడు గతంలో ఒకసారి ఇలాగ రేడియో జరిగిన విషయం మీ అందరికీ తెలిసింది అప్పటి తాటికి ఆయన అక్షరాలతో రాశారు ఏదో ప్రయత్నాలు చేసుకున్నారు సరే అది జరిగినా జరగకపోయినా ఏంటంటే మా సాక్షి తెర వెనక యజమానికి మరి మా పార్లమెంటుకే చెందిన ఒక ఎంపీ ఆజానుబాహుడైన ఒక ఎంపీ ద్వారా మరి ఆయన మరి ఏదో రూలింగ్ పార్టీ కేంద్రంలో రూలింగ్ పార్టీ ఎంపీ సహకారం కూడా ఉంది అని అంటున్నారు వీరు కలిసి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ఆయన తెలుగు వారు ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు వారి సహకారంతో ఈ రకంగా ఒక కంప్లైంట్ పెట్టారు ఎస్బీఐ వచ్చి ఆ బ్యాంకులో చాలా లీస్ట్ కన్సార్షియం పార్ట్నర్ మేజర్ కన్సార్షియం పార్ట్నర్స్ చాలామంది ఉన్నారు అసలు ఈ కంపెనీ 2 సంవత్సరాలుగా ఎన్సీఎల్టీలో ఉంది ఈ కంపెనీకి నాకు రావాల్సిన బాకీల గురించి నేను తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డును వైండప్ చేయాలన్న కేసు ఎన్సీఎల్ఏటీలో ఇంకా పెండింగ్లో ఉంది వాళ్ళు ఏదో సెటిల్ చేసిన అమౌంట్ ఇవ్వలేదు ఆ కంటెంప్ట్ పిటిషన్లు కూడా ఉన్నాయి ఇంతలో మరి ఎన్సీఎల్టీకి ఎందుకంటే 2 క్వార్టర్లు దాటిన తర్వాత ఎన్సీఎల్టీకి వెళ్ళటం సహజం ఒకసారి ఎన్సీఎల్టీకి వెళ్ళిన తర్వాత కంపెనీ మీద మాకు కంట్రోల్ ఉండదు మరి వాళ్ళు ఒక ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసేమన్నారు ఆడిట్ రిపోర్ట్ కాపీ ఇవ్వమని చెప్పి కూడా మేము ఎన్సీఎల్టీని కోరటం జరిగింది నాకు ఇవ్వన ఆడిట్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఏదో అడిగామని అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని సో దేర్ ఇస్ ఎ కాన్స్పిరసీ బిట్వీన్ 1 MP అండ్ ది అన్సీన్ ఓనర్ ఆఫ్ సాక్షి హూ ఇస్ ఆల్సో ఇన్ ఎ వెరీ ప్రైమ్ పొజిషన్ ఇన్ ది స్టేట్ నౌ వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్పిరసీ చేసి వేశారు నథింగ్ టు వరీ ఏ కంపెనీ బి కంపెనీకి అప్పించిందండి అప్పిస్తే బి కంపెనీ తీసుకొచ్చినప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన బి కంపెనీ బ్యాంకర్ హ్యాపీ బట్ అందులో మళ్ళీ కొంత ఏ కంపెనీకి తీర్చామనుకోండి దీన్ని డైవర్షన్ అంటున్నారు ముందు ఏ కంపెనీ బి కంపెనీకి ఇచ్చిందని డైవర్షన్ అన్నారు ఇప్పుడు బి కంపెనీ ఏ కంపెనీకి ఇచ్చిందని డైవర్షన్ అన్నారు సో దాని మీద ఒక కంప్లైంట్ ఒక ఎఫ్ఐఆర్ దీని మీద ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అల్టిమేట్గా దెర్ ఇస్ వన్ పేరెంట్ కంపెనీ ఆ కంపెనీ పవర్ కంపెనీలో ఏంటంటే దేనికి అది సెపరేట్ పీపీఎల్ ఉంటాయి కాబట్టి ఒక సెపరేట్ ఎంటిటీ ఉండాలి కాబట్టి పేరెంట్ కంపెనీ ఒకటైనప్పటికీ సెపరేట్గా ఎస్పీవీలు ఉంటాం అనేది పవర్ బిజినెస్లో సహజం సో ఏదైనా ఒక ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉన్నప్పుడు ఒక కంపెనీకి ఒక కంపెనీ సహాయం చేసుకుంటాం పేరెంట్ కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం అనేది రొటీన్ నాకు తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో వాళ్ళకి నాకు మరి నేను కోర్టుకి వెళ్ళినందువలన పేమెంట్లు రావట్లేదని వారికి అప్పగించుకున్నారు సరే డబ్బులు ఆపేశాడు 4 సంవత్సరాల నుంచి నా పోరాటం జరుగుతుంది మరి ఈలోపు ఎన్సీఎల్టీ రూల్స్ ప్రకారం మరి వాళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్ళటం జరిగింది టెండర్స్ బట్ క్రిమినల్ యాంగిల్ అన్నది మా ముఖ్యమంత్రికి నాకు ఈ తగాదాలు వచ్చిన తర్వాత ఇవన్నీ వాళ్ళు ప్రేరేపించి ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే మరి 23వ తారీఖు గతంలో కూడా పిఎన్బి చైర్మన్ని మరి ఆజానుబాహుడు మా ముఖ్యమంత్రి కలిశారు కలిసిన వెంటనే 24 గంటల్లో సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ కర్తమైంది ఇలాగే మళ్ళీ ఇది 23వ తారీఖు కంప్లైంట్ ఇవ్వటం అభూత కల్పనలతో మళ్ళీ 24వ తారీఖు ఎఫ్ఐఆర్ కడతాం అసలు సిబిఐకి మా ముఖ్యమంత్రికి ఆ ఆజానుబాహుడికి ఏమైనా సంబంధం ఉందా కాజానుబాహుడైన ఒక ఎంపీకి ఒక 40 కోట్లు
ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా సాక్షి పేపర్లో ఇన్వెస్ట్ చేశాడు ఫర్ ద గ్రాటిఫికేషన్ టువర్డ్స్ ద ల్యాండ్ ఎలొకేటెడ్ అని సిబిఐకి నేను కంప్లైంట్ ఇచ్చా. దాని మీద ఎంక్వైరీ లేదు. మరి ఐఎమ్ గోయింగ్ టు రైట్ అనదర్ కంప్లైంట్ టు వెరిఫై ద ఎండి ఆఫ్ ఎస్బీఐ శ్రీనివాస్ శెట్టి అండ్ ది కాల్స్ బిట్వీన్ మై ద పీపుల్ హూమ్ ఐఎమ్ అక్యూజింగ్. అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి అని సరే నన్ను ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్లు అన్నీ కంపెనీ టు కంపెనీ ట్రాన్సాక్షన్స్, నేనేమి ఇప్పుడు ఆ 33 చార్జ్ షీట్లో లాగా అంతా ఓపెన్గా ఏ కంపెనీ బి కంపెనీకి అప్పిచ్చింది, మళ్ళీ కొంత తీర్చింది, అవుట్ స్టాండింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇట్స్ దేర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. నేనేమి ఇక్కడి నుంచి రూపాయి షేర్కి 1000 రూపాయలు పెట్టించి డబ్బులు విదేశాలకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రప్పించి పేపర్ కంపెనీలు పెట్టలేదు, అన్ని జెన్యున్ కంపెనీస్. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ కట్టిన కంపెనీ 2009 నుంచి ఆపరేషన్లో ఉంది, చాలా సక్సెస్ఫుల్గా చాలా సంవత్సరాలు రన్ అయింది, 70% ఆఫ్ ద లోన్ కూడా రీపే అయిపోయింది, ఎసెట్ అలాగే ఉంది. సరే మరి ఈ రకంగా అభియోగాలు వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. సో కాబట్టి నేను ఆన్సర్ చెప్తాను. కానీ మరి ఒక పక్క ఆయన సిబిఐ కోర్టుకు రాడు, ఆ రిబ్బన్ కటింగ్లు ఈ రిబ్బన్ కటింగ్లు అదే ఫ్రైడే చేసుకుంటాడు. మరి అయినా సరే నోరు మెదపకుండా సిబిఐ ఉంటూ మరి వీళ్ళు ప్రేరేపించిన బ్యాంకర్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్గా రావాలంటే మరి కోర్టుకు రాకపోయినా మరి వారి మీద సిబిఐ ఇంత నిర్లిప్తత వ్యవహరిస్తే ఏదైనా సంబంధం ఉందా వాళ్ళకే వీళ్ళకి, ఆ కేసుల సంగతి అంతేనా అన్న అనుమానం చాలామంది మధ్యలో రావటం సహజం. ఐ విల్ కోఆపరేట్, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే వాంట్ ఐ విల్ గివ్, అండ్ ఐ అర్జ్ ద సిబిఐ టు మేక్ ఎన్ ఎంక్వైరీ బిట్వీన్ ది కాన్వర్జేషన్ బిట్వీన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిఎండి అండ్ 1 MP ఫ్రమ్ మై పార్టీ అండ్ మై సిఎంఓ అండ్ ఆల్సో విత్ శ్రీనివాస్ శెట్టి అండ్ ద కాల్స్ బిట్వీన్ దట్ పర్టికులర్ ఎంపీ అండ్ మై సిఎంఓ ఆల్సో షెల్ బి ఎంక్వైర్డ్ అండ్ వై ఈవెన్ ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ అటెండింగ్ ద కోర్ట్ కేసెస్ బై హ్యావింగ్ సమ్ ఎక్స్క్యూజ్ ఓపెనింగ్స్, వై ఈజ్ ఈ నాట్ బీయింగ్ కాల్డ్, ఇదంతా కూడా ఎంక్వైరీ చేయాలని. సరే నేను అడిగితే ఎంక్వైరీ చేసినా చేయకపోయినా ఐ థింక్ సూనర్ ఆర్ లేటర్ జస్టిస్ వుడ్ ప్రివైల్. అండ్ కొంతమంది సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవాళ మెసేజ్లు పెట్టారు, అంటే కొత్తగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, ఫైన్ సరే మా వైకాపా శ్రేణులు కొందరు సునకానందం పడతారు, అతిగా సునకానందం పడకండ్రా, ఏదో సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు క్రొకడైల్ ఫెస్టివల్ హెడ్ రెడీగా ఉండండి, చూద్దాం అల్టిమేట్గా ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.